గతంలో కల్తీ మద్యం బ్రాండ్ల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అయితే ఆయనకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇప్పుడు షాప్కు పోతే అయ్యా మ్యాక్డవల్ ఉందా లేదు, మ్యాన్షన్ హౌస్ ఉందా లేదు, ఓల్డ్ ట్యావర్న్ ఉందా లేదు, కింగ్ఫిషర్ బీర్ ఉందా లేదు, ఏముంది, 150 కావాలా, 250 కావాలా, 350 కావాలా, అంటే బ్రాండ్స్ వాడు అమ్మేవాడికి తెలియదు, కొనేవాడికి తెలియదు, అది తాగటం చావటం. మన ఏలికపోమ సోమిరెడ్డి కూడా అసెంబ్లీలో ఓ రెండు మూడు విషయాల మీద మాట్లాడడం జరిగింది. ఆయన పాపం లిక్కర్ పాలసీ మీద మాట్లాడాడు. మ్యాన్షన్ హౌస్, ఓటీ, కింగ్ఫిషర్ బీర్ ఇలాంటివన్నీ లేకుండా చేశారని చెప్పి చెప్పాడు. పాపం శ్రీనివాస మహల్లో ఒక తెలిసినప్పటి నుంచి చిల్లర చిల్లరగా తిరగతా ముందు కింద అలవాటు పడ్డాడు కాబట్టి బ్రాండ్లు గిండు బ్రహ్మాండంగా అనర్గళంగా చెప్పగలిగాడు అని ఇతని గ్రంథ సాంగుడు అనేటువంటి విషయం ఇంకా పూర్తిగా కూడా తెలిసినట్లే చంద్రబాబుకు. పూర్తిగా ఇతనన్నీ కూడా తెలిస్తే చంద్రబాబు ఇంకా ఆశ్చర్యానికి లోనేటువంటి పరిస్థితి ఉంటుంది. విచారణ చేయించాలి వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో అని నా పేరు కూడా చెప్పాడు. నేను చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. చంద్రమోహన్ రెడ్డికి నీతి జాతి ఉంటే, నేను మరలా చెప్తున్నా, నీతి మంతుడు లేదు, జాతి లేదు, నీతి జాతి ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ చేసి నువ్వు రుజువు చేయని చెప్పి సవాల్ విసురుతున్నావు.